Hi students in this video we are going to discuss about the scope of statistics గణాంక శాస్త్రం యొక్క పరిధి గురించి మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము డియర్ స్టూడెంట్స్ స్టాటిస్టిక్స్ ఎన్ని రకాలుగా హెల్ప్ అవుతుందో మనం అంటే ఏ ఏ రంగాలలో స్టాటిస్టిక్స్ ను ఉపయోగిస్తారో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము దీని యొక్క ప్రాధాన్యత అంతా ఇంత అని కాదు మొత్తం విశ్వమంతా అని మనం చెప్పుకోవచ్చు ఆ రకంగా చెప్పుకున్నా కూడాను తక్కువేమీ కాదు డియర్ స్టూడెంట్స్ నావ్ షల్ గో టు నో ద స్కోప్ ఆఫ్ బిజినెస్ స్టాటిస్టిక్స్ ప్లీజ్ వాచ్ ద వీడియో కేర్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే స్టూడెంట్స్ ద క్వశ్చన్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ ఎకనమిక్ స్టాటిస్టిక్స్ ఓకే గణాంక శాస్త్రం యొక్క పరిధి ఏమిటి అనేది మనం తెలుసుకోబోతున్నాము అకార్డింగ్ టు డాక్టర్ ఏఎల్ బౌలీ ఏ నాలెడ్జ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లైక్ నాలెడ్జ్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజ్ ఆర్ ఇట్ మే ఆఫ్ ఎనీ ఎనీ అండర్ బౌలీ అనే మహాశయుడు స్టాటిస్టిక్స్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తూ గణాంకాల పరిజ్ఞానం అనేది విదేశీ భాష లేదా బీజగణితం యొక్క జ్ఞానం లాంటిది ఇది ఏ పరిస్థితిలోనైనా ఎప్పుడైనా ఉపయోగించబడుతుందని నిరూపించవచ్చు అని అంటే ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అంటే మన జీవితంలో బీజ గణితం లేదా విదేశీ భాష ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ అనే విషయాన్ని ఏఎల్ బౌలి అనే మహాశయుడు తెలియజేశారు వేరెవర్ రీసెర్చ్ ఇస్ ఇన్వాల్వ్ స్టాటిస్టిక్స్ హాస్ బిక నెసెసరీ టూల్ ఎక్కడైతే పరిశోధన ఉందో ఎక్కడైతే ఓకేనా పరిశోధనలు ఎక్కడ ఉన్నా గణాంకాలు లేదా గణాంక శాస్త్రం అక్కడ ఖచ్చితంగా అవసరమైన సాధనంగా ఉంటుంది సో ద స్కోప్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇస్ వెరీ వైడ్ అండ్ ఎవర్ ఎక్స్పాండింగ్ అందుకనే గణాంక శాస్త్రం యొక్క పరిధి చాలా విస్తారమైనది ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంటుంది ఇట్ ఈస్ వెరీ టు థింక్ ఆఫ్ ఎవరీ హ్యూమన్ యాక్టివిటీ వితౌట్ స్టాటిస్టిక్స్ అసలు మన యొక్క మానవుని కార్యకలాపాలు గణాంక శాస్త్రం లేకుండా ఊహించడమే చాలా కష్టంగా ఉంటుంది ఆల్ బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ అప్లై స్టాటిస్టికల్ టూల్స్ ఫర్ డిసిషన్ మేకింగ్ అండ్ ఫర్ డ్రాయింగ్ వ్యాలిడ్ ఇన్ఫరెన్సెస్ సో డియర్ స్టూడెంట్స్ సైన్స్ యొక్క అన్ని శాఖలు నిర్ణయం తీసుకోవడానికి మరియు చెల్లుబాటు అయ్యే అనిమితులు గీయడానికి గణాంక సాధనాలు వర్తింపజేయడం జరుగుతుంది సో స్కోప్ ఆఫ్ స్టాటిస్టిక్స్ మనము ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు స్టాటిస్టిక్స్ అండ్ ద స్టేట్ అంటే ప్రభుత్వాలకు ఏ రకంగా గణాంక శాస్త్రం ఉపయోగపడుతుంది అనేది ఎకనామిక్స్ లో స్టాటిస్టిక్స్ ఎట్లా ఉపయోగపడుతుంది స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ కామర్ ఇన్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ సో నిర్వహణ శాస్త్రము మరియు వాణిజ్యాలలో స్టాటిస్టిక్స్ ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది స్టాటిస్టిక్స్ ఇన్ న్యాచురల్ సైన్సెస్ సో సహజ శాస్త్రాలలో గణాంకాలు ఎట్లా ఉపయోగపడతాయి తెలుసుకుందాం స్టాటిస్టిక్స్ ఇన్ ఫిజికల్ సైన్స్ భౌతిక శాస్త్రంలో స్టాటిస్టిక్స్ యొక్క ప్రాధాన్యత బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో స్టాటిస్టిక్స్ యొక్క ప్రాధాన్యత ప్రణాళికీకరణలో గణాంక శాస్త్రం యొక్క ప్రాధాన్యత ఆపరేషన్స్ రీసెర్చ్లో కార్యకలాపాల పరిశోధనలో గణాంకాల గణాంక శాస్త్రం యొక్క ప్రాధాన్యత తర్వాత కంప్యూటర్ రంగంలో గణాంక శాస్త్రం యొక్క పరి ప్రాధాన్యత పరిశోధనలో గణాంక శాస్త్రం యొక్క ప్రాధాన్యత ఈ రకంగా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం స్టూడెంట్స్ రైట్ స్టాటిస్టిక్స్ అండ్ ద స్టేట్ ఫ్రమ్ టైం ద కింగ్స్ అండ్ చీఫ్స్ రిలైడ్ హెవీలీ స్టాటిస్టిక్స్ ఇన్ ఫ్రేమింగ్ మిలిటరీ అండ్ పాలసీస్ డియర్ స్టూడెంట్స్ ఆర్థిక విత్త విధానాలు మరియు మిలిటరీ రంగంలో వివిధ రకాల ప్రణాళికలు వేసుకోవడానికి స్టాటిస్టిక్స్ పైన ప్రాచీన కాలం నుంచి రాజులు ముఖ్యమైన మంత్రులు స్టాటిస్టిక్స్ యొక్క ఉపయోగాన్ని స్టాటిస్టిక్స్ ను ఉపయోగించుకోవడం జరిగింది అదేవిధంగా స్టాటిస్టిక్స్ రిలేటింగ్ టు క్రైమ్స్ మిలిటరీ స్ట్రెంత్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ పరిపాలనా కార్యకలాపాలలో భాగంగా నేరాలకు సంబంధించి మిలిటరీకి సంబంధించి మిలిటరీ యొక్క బలానికి సంబంధించి జనాభాకు సంబంధించి పన్నులకు సంబంధించి గణాంక శాస్త్రాన్ని ప్రాచీన కాలం నుంచి రాజులు మంత్రులు ఉపయోగించుకుంటున్నారు ఇన్ ఇండియా ఆల్ స్టాటిస్టికల్ బ్యూరోస్ ఇన్ ఆల్ ద మినిస్ట్రీస్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అండ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కలెక్ట్ న్యూమరికల్ ఫ్యాక్ట్స్ సో దత్తాంశ వాస్తవాలకు సంబంధించిన దత్తాంశాన్ని మొత్తం అన్ని ప్రభుత్వ శాఖలలో ఉండే వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా తర్వాత సిఎస్ఓ ద్వారా ఎన్ఎస్ఎస్ఓ ద్వారా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ద్వారా దత్తాంశాన్ని సేకరించి విధి విధానాల కోసం ప్రభుత్వం విధానాలను రూపొందించడానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది ది స్టూడెంట్స్ ఫర్ డాటా అనాలిసిస్ అండ్ ఫార్మేటింగ్ పాలసీస్ వేరియస్ స్టాటిస్టికల్ టూల్స్ లైక్ టైమ్ సిరీస్ అనాలిసిస్ ఇండెక్స్ నంబర్ ఎక్సెట్రా టైమ్ సిరీస్ అనాలసిస్ తర్వాత సూచి సంఖ్యలు వివిధ రకాల విధి విధానాలను తయారు చేయడానికి ఉపయోగించడం జరిగింది స్టూడెంట్స్ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రంలో ఏ రకంగా ఉపయోగించారు అనేది ఎకనామిక్స్ కన్జంప్షన్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇన్కమ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పవర్టీ ఆర్థిక శాస్త్రం దేనికి సంబంధించింది అంటే వస్తువుల ఉత్పత్తి సంపద యొక్క పంపిణీ వినియోగము పొదుపు పెట్టుబడులు ఆదాయము ఆదాయం యొక్క పెట్టుబడులు ఆ తర్వాత నిరుద్యోగం పేదరికం దీనికి సంబంధించింది ఎకనమిక్స్ ఇన్ ఆల్ స్టాటిస్టిక్స్ ఎసెన్షియల్ టూల్ ఫర్ ఆఫ్ యూటిలైజేషన్ రిసోర్సెస్ అంటే లభ్యమయ్యే వనరులతోనే చాలా పొదుపుగా వాటిని ఉపయోగించుకోవడానికి ఎకనమిక్స్ కు స్టాటిస్టిక్స్ సహాయం చేస్తుంది స్టూడెంట్స్ నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఇన్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రొడక్షన్ మార్కెటింగ్ ఫైనాన్స్ అకౌంటింగ్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వెంటరీ కంట్రోల్ ఆర్ ఆల్ ఏ పార్ట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఉత్పత్తి వస్తువులను మార్కెట్ చేయడము వస్తువును ఉత్పత్తి చేయడానికి విత్తాన్ని అందించడము మొత్తం వ్యాపార వ్యవహారాలను గణన చేయడము ఓకేనా తర్వాత ఉద్యోగాలకు సంబంధించిన పరిపాలనా కార్యక్రమాలు తర్వాత ముగింపు సరుకుకు సంబంధించిన నియంత్రణ ఇవన్నీ కూడాను వాణిజ్యం నిర్వహణ శాస్త్రాలలో భాగం అనమాట స్టాటిస్టిక్స్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దీజ్ యాక్టివిటీస్ గణాంక శాస్త్రము ఈ మొత్తం సమర్థవంతంగా ఏమి జరగడానికి సహాయం చేస్తుంది డియర్ స్టూడెంట్స్ ఓకే స్టూడెంట్స్ స్టాటిస్టిక్స్ ఇన్ న్యాచురల్ సైన్సెస్ న్యాచురల్ సైన్స్ సబ్జెక్ట్స్ లైక్ బయాలజీ జువాలజీ మెడిసిన్ ఆల్సో రిక్వైర్ స్టాటిస్టికల్ స్టూల్స్ టు స్టడీ ప్లాంట్ లైఫ్ heredity టెస్ట్ ఫర్టిలిటీ హెల్త్ అండ్ డిసీజెస్ సో సహజ శాస్త్రం సంబంధించిన సబ్జెక్ట్స్ బయాలజీ జీవశాస్త్రం shastram శాస్త్రం వైద్య రంగం ఇవన్నీ కూడాను అంటే ఒక మొక్కల యొక్క జీవన విధానము తర్వాత వంశ పారంపర్యంగా వంశ పారంపర్యం సంబంధించిన పరీక్షలు ఫర్టిలిటీ అంటే పిల్లలు సంతానం సంతాన యోగ్యతకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి రోగాలకు సంబంధించి గణాంక శాస్త్రాలను గణాంక శాస్త్రాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది అదేవిధంగా స్టాటిస్టిక్స్ ఇన్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్స్ లైక్ ఇంజనీరింగ్ జియాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆర్ రిక్వైర్ స్టాటి స్టాటిస్టికల్ టూల్స్ ఫర్ మెజరింగ్ ద డిగ్రీ ఆఫ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ అండ్ కాన్ఫిడెన్స్ లిమిట్స్ సో భౌతిక శాస్త్రానికి సంబంధించిన సాంకేతిక శాస్త్రము భూగర్భ శాస్త్రము భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రాలలో కూడాను గణాంక శాస్త్ర దత్తాంశాన్ని ఉపయోగిస్తారు ఓకే స్టాటిస్టిక్స్ ఇన్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంకింగ్ రంగం బీమా రంగం పెట్టుబడి సంబంధించిన రంగాలలో కూడాను స్టాటిస్టికల్ టూల్స్ ఉపయోగించడం జరుగుతుంది మరి ముఖ్యంగా వాటాలకు సంబంధించిన స్పెక్యులేటర్ స్టాక్ బ్రోకర్స్ తర్వాత భవిష్యత్తులో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు ఇన్సూరెన్స్కు సంబంధించిన యాక్చువరీలు ఇన్సూరెన్స్ బీమా బీమా కంపెనీలు బ్యాంకర్లు ఓకేనా వీళ్ళందరూ కూడాను డివిడెండ్ రేట్లు నిర్ణయించడానికి రాబడికి సంబంధించిన రేట్లు నిర్ణయించడానికి బ్యాంకు రేట్లు నిర్ణయించడానికి ఫ్యూచర్లో ఎట్లా ఈ రేట్స్ ఎలా ఉంటాయనేది తెలుసుకోవడానికి స్టాటిస్టిక్స్ను వాడతారు అదేవిధంగా స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ ప్రణాళిక లో భాగంగా గణాంక శాస్త్రాన్ని ఎలా ఉపయోగిస్తారు అనే దాని విషయం వితౌట్ ప్రాపర్ అనాలిసిస్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా ఎఫెక్టివ్ ప్లానింగ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ ద మోడర్న్ ఏజ్ ఆధునిక కాలంలో గణాంక శాస్త్రం సహాయం లేకోకుండా ప్రణాళిక అనేదే రచించడం జరగదు అడ్వాన్స్డ్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఆర్ యూజ్ ఇన్ ఫార్ములేటింగ్ పాలసీస్ రిలేటింగ్ టు ప్లానింగ్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రైజెస్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అధునాతన గణాంక శాస్త్ర పద్ధతులను ఉపయోగించుకొని విధానాలను ఫార్ములేట్ చేయడానికి విధానాలు రచించడానికి దేనికి సంబంధించి ఉత్పత్తికి సంబంధించి ధరలకు సంబంధించి ఆదాయానికి సంబంధించి ఖర్చులకు సంబంధించి పొదుపుకు సంబంధించి పెట్టుబడికి సంబంధించి విధానాలను రచించడానికి లేదా విధానాలను తయారు చేయడానికి స్టాటిస్టిక్స్ని వాడతారు ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఇన్ ఆపరేషన్స్ రీసెర్చ్ ఆపరేషన్స్ రీసెర్చ్ ఇస్ ఎ మ్యాథమెటికల్ బేస్ అనాలిసిస్ టూల్ ప్రొ ఫర్ ప్రొవైడింగ్ క్వాంటిటేటివ్ బేసిస్ ఫర్ మేనేజ్మెంటేషన్స్ నిర్వహణ నిర్ణయాలకు పరిమాణాత్మక ఆధారాన్ని అందించడానికి ఆపరేషన్స్ రీసెర్చ్ అనేది గణిత ఆధారిత విశ్లేషణ సాధనం సో ఇందులో భాగంగా క్రిటికల్ పాత్ మెథడ్ ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ ఈ పద్ధతుల ద్వారా గణాంక శాస్త్రంలో ఉపయోగించి వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తుంది గణాంక శాస్త్రం ఓకే స్టాటిస్టిక్స్ ఇన్ కంప్యూటర్స్ కంప్యూటర్స్ హెల్ప్ ఇన్ ప్రాసెసింగ్ అండ్ మెయింటైనింగ్ పాస్ట్ రికార్డ్స్ ఆఫ్ ఆపరేషన్స్ పేరోల్ ఇన్వాల్వింగ్స్ రోడ్వే రైల్వే రిజర్వేషన్స్ ఇన్వెంటరీ ప్రాబ్లమ్స్ అండ్ ఇన్సూరెన్స్ ప్రాబ్లమ్స్ ఆల్ దీస్ యాక్టిస్ రిక్వైర్ స్టాటిస్టికల్ అనాలిసిస్ కంప్యూటర్లు గతంలోని రికార్డులను ఉపయోగించుకొని ముఖ్యంగా జీతాలకు సంబంధించి లేదా రవాణాకు సంబంధించిన రిజర్వేషన్లు కావచ్చు ముగింపుకు సర ముగింపు సరుకుకు సంబంధించిన సమస్యలు కావచ్చు బీమాకు సంబంధించిన సమస్యలు కావచ్చు వీటన్నిటిలో కూడాను స్టాటిస్టికల్ అనాలిసిస్ అవుతుంది ఆ రకంగా కంప్యూటర్లను ఉపయోగించుకొని వీటన్నిటినీ కూడాను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడానికి గణాంక శాస్త్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది ఇక లాస్ట్ స్టాటిస్టికల్ స్టాటిస్టిక్స్ ఇన్ రీసెర్చ్ పరిశోధనలో గణాంక శాస్త్రం స్టాటిస్టిక్స్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ మీనింగ్ అండ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఫైండింగ్స్ ఇన్ వేరియస్ డిసిప్లైన్స్ ద యూజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నేను పిహెచ్డి చేసినప్పుడు కానీ లేదా మన కళాశాలలో ఉండే అధ్యాపకులందరూ ఎంఫిల్ కావచ్చు లేదా పిహెచ్డి కావచ్చు పరిశోధన చేసే ప్రతి పరిశోధన చేసిన ప్రతి ఒక్కరూ స్టాటిస్టిక్స్ ఉపయోగించుంటారు అంటే ఒక అంశాన్ని మనం అర్థం చేసుకోవడం కానీ దాని యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోవడం కానీ లేదంటే పరిశోధన ద్వారా వివిధ రకాల కొత్త కొత్త అంశాలు కనుక్కోవడం కానీ ఏ రంగంలోనైనా స్టాటిస్టిక్స్ లేకోకుండా ఇంపాసిబుల్ అసాధ్యం కాబట్టి డియర్ స్టూడెంట్స్ మనకు బిజినెస్ స్టాటిస్టిక్స్ అంటే వ్యాపార రంగంలో ఉపయోగిస్తాము జనరల్గా స్టాటిస్టిక్స్ అనేది అన్ని రకాల రంగాలలో ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది సో మనము థర్డ్ సెమిస్టర్ లో భాగంగా బిజినెస్ స్టాటిస్టిక్స్ అంటే వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగిస్తాం కాబట్టి దీన్ని బిజినెస్ స్టాటిస్టిక్స్ అంటాము బిజినెస్ స్టాటిస్టిక్స్ వ్యాపారానికి సంబంధించింది మనం స్టాటిస్టిక్స్ సాధారణ పరిభాషలో మనం ఉపయోగిస్తున్నాము గణాంక శాస్త్రాన్ని ఇది అన్ని రంగాలలో ఉపయోగపడుతుందని మనకు ఈ వీడియో ద్వారా మీరందరూ అర్థం చేసుకున్నారని భావిస్తూ ఎంతో ఓపిగ్గా విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ డియర్ స్టూడెంట్స్